ఏంటిది ఈ చిన్న మ్యాజిక్ తో నువ్వు నన్ను ఏమీ చెయ్యలో? అరే ఏం జరుగుతుంది? నా వల్ల కావడం లేదు, నాకు చెక్కలు గింతలు పెట్టద్దు, నా వల్ల కావడం లేదు, నాకు ఏదోలా ఉంది. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎలకని బయటికి తీ, నా వల్ల కావడం లేదు, నాకు నవ్వొస్తుంది. వద్దు, ఆ బుక్ తీసుకుని వెళ్ళొద్దు, ఆగు. మైరా, వరుణ్, రంగీలా, బుక్ దొరికింది కానీ ఫుల్ బుక్ చదవడానికి ఇప్పుడు టైం లేదు. నేను ఇప్పుడు అన్ని ఇన్ఫర్మేషన్స్ ని నా మైండ్ లో అబ్జర్వ్ చేయాలి. అదేలా సాధ్యం రుద్ర? నేను ఇదొకటి చేస్తానులే. ఎలాగో మీరు మా అందరినీ కనిపెట్టేశారు, కానీ మీరు చీటింగ్ చేశారు. హైడ్ అండ్ సీక్ లో ఫస్ట్ 100 వరకు లక్క పెడతారు. మీలో ఎవరైనా లక్క పెట్టారా? లేదే. అయితే మళ్ళీ ఆడుకుందాం. మీరు లక్క పెట్టండి, మేమందరూ దాక్కుంటాం. ఎవరు కనిపెడతారో వాళ్ళే మమ్మల్ని కింగ్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఓకే, లక్క పెట్టండి. మీకు లక్క పెట్టడం వచ్చుగా? తెలుసు తెలుసు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. వీళ్ళేం చేస్తున్నారు? అది మైరా అద్భుతం. పదే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అరే ఏం చేస్తున్నారు మీరందరూ? ఎందుకని మీరందరూ అంకెలు లెక్క పెడుతున్నారు? సార్, హైడ్ అండ్ సీక్ లో ముందు లెక్క పెట్టాలి సార్, తర్వాతే మనం వెతకాలి. ఈ విషయాన్ని మాకు అమ్మాయి చెప్పింది సార్. ఏంటి, మీ అందరికి మతి భ్రమించిందా? మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు పారిపోతున్నారు. మీరు వాళ్ళు చెప్పినట్టు హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారా? కానీ వాళ్ళు మాత్రం నా నుంచి తప్పించుకోలేదు. నాకు వుల్ఫ్ కింగ్ మ్యాజిక్ ని ఎలా వెరక్కుంటాలో తెలిసిపోయింది. కానీ ఇది కొంచెం రిస్క్ అయిన విషయం. మనకి ఖచ్చితంగా తాతయ్య హెల్ప్ ఆఫీసర్ పడుతుంది. మీరంతా ఎలా ఉన్నారు? తాతయ్య, రుద్ర తన ఫ్రెండ్స్ అలాజార్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ చూడండి, అక్కడేదో తేడాగా ఉంది. ఏమిటిది, వుల్ఫ్ షేడ్ కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది ఆ వుల్ఫ్ కింగ్ పని అయి ఉంటుంది. మీరు సరైన సమయంలో వచ్చారు, మాకు మీ హెల్ప్ అవసరం. మేము వుల్ఫ్ కింగ్ ప్యాలెస్ లో ఉన్నాం. ఏం సహాయం చేయాలో చెప్పు. తాతయ్య, నా దగ్గర ప్లాన్ ఉంది, వెళ్ళండి. అలాగే రుద్ర, నేను వస్తున్నా. మీరు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు ఏం చేస్తున్నారు? నేను ఎవరనేది ఇంపార్టెంట్ కాదు, మీరు చేసేది చాలా పెద్ద తప్పు, అదే ఇంపార్టెంట్. మీరు మూడ్ని విధంగా మింగేయకూడదు, అర్థమైందా? నన్ను అడ్డుకోవడం ఎవరికి సాధ్యం? అవును, నేనే. Huh?
కింగ్, మిమ్మల్ని మీరు గొప్ప కింగ్ అనుకుంటున్నారు కదా, మీకు దమ్ముంటే నన్ను ఓడించి చూపించండి. అరే రే, ఇప్పుడు వీళ్ళు మనల్ని పట్టుకోవడానికి వస్తున్నారు. ఇలా చూడండి ఫ్రెండ్స్, నిజమైన ఫైట్ రుద్రాకి వుల్ఫ్ కింగ్ కి మధ్య జరుగుతోంది. అర్థమైందా? ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది. మీలో ఎవరికైనా ఆకలిగా ఉంటే చెప్పండి. ఇప్పుడు నేను నిన్ను అంతం చేయబోతున్నాను. నా ఈ మ్యాజిక్ నుండి నిన్ను ఎవరూ కాపాడలేరు. వుల్ఫ్కింగ్ మ్యాజిక్ స్టార్ట్ అవ్వు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహించకండి వుల్ఫ్ కింగ్. మోసం చేశావు, నా ద్వారానే నా మ్యాజిక్ ని నాశనం చేశావు. రుద్ర గారి తప్ప మరో మార్గం లేదు వుల్ఫ్ కింగ్. నేనెవరో తెలుసా? నా పేరు జయసింగ్. కాలేజ్ డేస్ లో మన ఇద్దరం ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అవును, నేనే. రుద్ర నా మనవడు. నువ్వు చందమామని మింగటం తను చూశాడు, అందుకే చందమామని కాపాడడానికి ఇక్కడికి వచ్చాడు. అయితే ఇతను నీ గ్రాండ్ సన్ అన్నమాట. అచ్చం నీలాగే ధైర్యవంతుడుగా బుద్ధిశాలిగా ఉన్నాడు. కానీ నాకు విషయం అర్థం కాలేదు. అసలు నువ్వెందుకు ఈ పని చేసినట్టు? వుల్ఫీనా, ఎక్కడున్నావు? ఒకసారి ఇలా రా. ఇదంతా తన వల్లే జరిగింది. తన బర్త్డే రోజు మూన్ లో ప్యాలెస్ ఉండాలని కోరింది. అరే జయసింగ్ సార్, మీరా? మీరు వీళ్ళు చెప్పేదంతా నమ్మొద్దు. నేను నా ఆశని మాత్రమే చెప్పాను. ఈయన నెరవేరుస్తానన్నారు. ఓ అలాగా, నన్నే నిందిస్తున్నావా? అయితే ఎందుకని నువ్వు ఇలాంటి కోరిక కోరావు చెప్పు. అరే అరే, నా మాట వినండి. ఇప్పుడు ఎందుకు మీరిద్దరు గొడవ పడుతున్నారు? కాలేజ్ డేస్ లో మన ఇద్దరం ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం.